దీపావళి పండుగ అందరి జీవితాల్లో వెలుగు నింపాలని, సుఖ సంతోషాలతో జీవించాలని ముర్మూర్ అంగన్వాడీ కేంద్రం టీచర్ పెండియాళ విమల ఆకాంక్షించారు. శనివారం అంతర్గా మండలం ముర్మూర్ గ్రామంలో మోడల్ అంగన్వాడీ కేంద్రంలో ముందస్తుగా దీపావళి పండుగ సంబరాలు జరుపుకున్నారు. నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను అన్ని రకాలుగా పీడిస్తూ, భయాందోళనకు గురి చేస్తూ, అష్ట కష్టాలు పాలు చేస్తున్న సమయంలో లోక కళ్యాణార్థమై శ్రీకృష్ణుడి భార్య సత్యభామ నరకాసురుడిని వధించడంతో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయని ఆనందిస్తూ, నాటి నుండి నేటి వరకు నరక చతుర్థి రోజున దీపావళి పండుగను ప్రజలు ఆనందంగా జరుపుకుంటున్నారని ఈ యొక్క పండుగ విశిష్టతను తెలియజేశారు. అందరి జీవితాల్లో దీపంలాగా వెలుగుతూ సుఖ సంతోషాలతో ఆనందంగా ఉత్సాహంగా గడపాలని ఈ సంబరాలు నిర్వహించినాము. అంతేకాకుండా దీపావళి అంటే నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలను పీడిస్తూ అష్ట కష్టాలకు లోన్ చేస్తున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడి భార్య అయిన సత్యభామ తన అవతారాన్ని ఎత్తి నరకాసురుణ్ణి వధించింది. ఆ నరకాసురుని వధ చనిపోవడంతో ప్రజల యొక్క పీడ పోయిందని, చీకట్లన్నీ తొలగిపోయాయని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో వాడ వాడలా వీధి వీధిలా ఊరంతా దీపాలు ముట్టిస్తూ పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటూ దీపావళిని జరుపుకున్నారు. ఆ రోజు నుంచి ఈ తరం వరకు కూడా నరక చతుర్దశి నాడు ఇంటింటా గుమ్మాల ముందు దీపాలను పెట్టుతూ ఘనంగా ప్రజలు పండగ సంబరాలు చేసుకుంటూ పిండి వంటలు చేసుకుంటూ మరియు కేదారేశ్వరి వ్రతం పార్వతీ పరమేశ్వరుల ఆశీర్వచనం కోసం కేదారేశ్వరి వ్రతం చేసుకుంటూ దీపావళి పండుగ ఘనంగా సంతోషంగా జరుపుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం శిరీష, జ్యోతి, ఆశా వర్కర్లు పుష్ప, లావణ్య, స్రవంతి, కమిటీ సభ్యులు, గర్భిణీలు, బాలింతలు, కిషోర బాలికలు తదితరులు పాల్గొన్నారు.